హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి, క్లాస్ చెప్పకుండా ఏదో పిచ్చి గీతలు వేసుకుంటుంది అని అనుకుంటున్నారా? లేదండి, ఇది పిచ్చి గీతలు కాదు, మనం మల్టిప్లికేషన్కి సంబంధించిన వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్ అని చెప్పాలి. అంటే ప్రతిదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదన్నమాట, ఇది జపనీస్ ట్రిక్. సో ఈ ట్రిక్లో ఏంటి అంటే కనుక మనం ఎలాంటి స్టెప్స్ యూజ్ చేయకుండా సింపుల్గా లైన్స్తో మనం ఇది యొక్క ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అందుకోసమే నేను ఈ లైన్స్ని డ్రా చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలన్నది చూద్దాం, సరేనా? ఓకే, చూడండి, ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ నెంబర్ తీసుకున్నాను. 321 x 12 అని చెప్పేసి ఒక నెంబర్ తీసుకున్నాను. సో మనం స్టెప్ వైజ్గా ప్రాసెస్ చేయకుండా లైన్స్ని డ్రా చేసి జపనీస్ మెథడ్లో మనం మల్టిప్లికేషన్ అన్నది ఎలా చేయాలో చూద్దాము. ఈ మెథడ్ అన్నది మనం ఎంత 2 డిజిట్ నెంబర్ లేదా 3 డిజిట్ 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ 3 డిజిట్ నెంబర్, ఏ డిజిట్ నెంబర్కైనా మనం ఈ ట్రిక్ని యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, మైండ్ క్యాలిక్యులేషన్తో కూడా మనం ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. సో ఇంకా లేచకుండా ఈ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, 3 2 1. సో ఫస్ట్ నెంబర్ ఏముంది, 3 కదండి. సో 3 లైన్స్ వేసుకోండి, 1 2 3. ఓకే, ఇలా 3 లైన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి, 2. సో ఈ 3 లైన్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ లైన్స్ వేసుకోండి, లైక్ 1 2. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏ నెంబర్ అనేది 1. సో ఇప్పుడు దీనికి కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక లైన్ వేసుకుంటున్నాం. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మల్టిప్లై చేయాల్సింది 12 కాబట్టి, సో ఫస్ట్ డిజిట్ ఏముంది, 1 కాబట్టి కింద నుంచి స్టార్ట్ చేయాలి. సో 1 కాబట్టి మనం ఇలా 1 ఒక లైన్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 2 కాబట్టి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి 2 లైన్స్ తీసుకోవాలి, 1 2. అంతేనండి, ఈ లైన్స్ డ్రా చేయడం వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోనే మనకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ ఈజీగా కనిపించేస్తుంది. సో ఎలాగా అంటే దీన్ని మనం డివైడ్ చేసేయాలన్నమాట. సో 1 2, చూడండి, 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనం ఎన్ని జాయింట్ అయిన అంటే ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ని తీసుకోవాలి. ఎన్ని ఇంటర్సెక్ట్ అయ్యాయి, 2. ఓకే, ఇక్కడ ఎన్ని ఇంటర్సెక్ట్ అయ్యా చూద్దాం, 1 2 3 4 5. ఓకే, ఎన్ని 5. నెక్స్ట్ 10th ప్లేస్లో 5. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఎన్ని ఇంటర్సెక్ట్ అయ్యాయి, 8 పాయింట్స్ కాబట్టి 100th ప్లేస్లో 8. అండ్ ఇక్కడ 1 2 3, హౌ మెనీ, 3 కదండి, సో 3. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం లైన్స్ని జాయిన్ చేసుకుంటూ మనం దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ డిజిట్ వచ్చేసరికి 2. సో మనం 2 లైన్స్ తీసుకోవాలి, 1 2. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం గ్యాప్ తర్వాత నెక్స్ట్ ఎన్ని డిజిట్స్ వేసుకోవాలి, 3 కాబట్టి 3 లైన్స్ వేసుకోవాలి, 1 2 3. ఓకే, ఇప్పుడు మనం మల్టిప్లై చేయాల్సిన 33 కాబట్టి కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డిజిట్ వచ్చేసరికి 3, 1 2 3. ఓకే, నెక్స్ట్ అగైన్ 3. సో కొంచెం గ్యాప్ ఇచ్చి 1 2 3. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేయాలి, 1 2 3. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇదంతా ఒకటి, ఈ పార్ట్ ఒకటి, ఈ పార్ట్ ఒకటి. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో 9 ఇన్ యూనిట్స్ ప్లేస్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, టోటల్ 15 వచ్చాయి కాబట్టి
5 in the tens place, 1 carry forward అవుతుంది. అండ్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 6 ప్లస్ 1 ఉంది కదా, సో 7. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీనికి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం 4 లైన్స్ డ్రా చేసుకోవాలి. 1, 2, 3, 4. మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత 3 లైన్స్. ఓకే, 1, 2, 3. ఓకే, నెక్స్ట్ 2 లైన్స్, 1, 2. నెక్స్ట్ 4 లైన్స్, 1, 2, 3, 4. ఓకే, సో డివైడ్ చేసేద్దాం. 1, 2, 3. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. టోటల్గా 12 వచ్చాయి కదా, సో 2 ఇన్ వన్స్ ప్లేస్ అండ్ 1 విల్ బి క్యారీ ఫార్వర్డ్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 19, 20, 21, 22, and 1 is 23. So 3 here and 2 will be carry forward. Next 1, 2, 3, 4, 5, 6, 7, 8 plus 2, 10. This is the answer. సో మీకు అర్థమైంది కదండి, ఈ విధంగా మనం లైన్స్ డ్రా చేసి మనం మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అర్థమైనట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ మీకు ట్రిక్స్ కావాలి అంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.